తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామమందు యూనియన్ బ్యాంకుకు దగ్గరలో స్వర్గీయ వంగవీటి మోహనరంగ విగ్రహం గతంలో నిర్మించారు. ఆ విగ్రహం చుట్టూ గత కొద్ది రోజుల నుంచి రంగ అభిమానులు కార్యకర్తలు ఎంతో శ్రమ కోర్చి విగ్రహం చుట్టూ డొంకలు తుప్పలను చదును చేసి చిన్న పార్కులా ఏర్పాటు చేసి ఎంతో అందంగా కార్యకర్తలు తీర్చిదిద్ది ఉన్నారు. కానీ ఈ మధ్యనే కొద్ది రోజుల నుంచి ఆధిపత్యం మాది అంటూ ఒకరిద్దరు నాయకులు కక్షగట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎవరికి దారి మార్గానికి ఇబ్బంది లేకుండా ఉన్న రంగ విగ్రహం దాని చుట్టూ అందంగా నిర్మించిన చిన్న గోడను కార్యకర్తలు రంగ అభిమానులు ఏర్పాటు చేసుకోవడం కొంతమంది ఈశతో జీర్ణించుకోలేక ఆ విగ్రహం చుట్టూ ఉన్న గోడలను ఈరోజు ధ్వంసం చేయించడం జరిగింది. రంగ అభిమానులు కార్యకర్తలు మహిళలు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ నిరసన మూలంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమస్యను శుక్రవారం నాటికి వాయిదా వేశారని పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా చూడాలని జన సైనికులు బండారు శ్రీనివాస్ పోలీస్ వారిని అధికారులను కోరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ అభిమానులకు న్యాయం చేయవలసిందిగా వెంటనే సమస్యను పరిష్కరించారు చాలని డిమాండ్ చేస్తున్నారు. రంగా గారి విగ్రహ ప్రతిష్ట జరగడం కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం జొన్నాడ గ్రామాన స్వర్గీయ రంగా గారి విగ్రహ ప్రతిష్ట జరగడం కొత్తపేట నియోజకవర్గంలో ఆలమూరు మండలం జొన్నాడ గ్రామాన స్వర్గీయ రంగా గారి విగ్రహ ప్రతిష్ట జరగడం మేము సిద్ధంగా ఉన్నాం చేసుకోవడానికి అలా